పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2020వ సంవత్సరం జూన్ 21వ తేదీన సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం యొక్క ప్రభావం, అంటే శ్రీ శార్వరీనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున సంభవిస్తున్నటువంటి రాహుగ్రస్తమైనటువంటి కృష్ణవర్ణంతో కూడినటువంటి చూడామణి అని పేరు గల సూర్యగ్రహణం యొక్క ప్రభావం, దాని నియమాలు, దాని సమయము, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయం తెలుసుకుందాం. ఈ గ్రహణం ఉదయం అంటే 21వ తేదీ ఆదివారం ఉదయం 10:24 ప్రారంభమై మధ్యాహ్నం 1:53 వరకు ఉంటుంది. అంటే దాదాపుగా 3:29 సేపు గ్రహణం అనేటటువంటి సంభవిస్తుంది. గ్రహణం దీనిని అంటే ప్రారంభ కాలాన్ని స్పర్శకాలము అంటారు. గ్రహణం మధ్యకాలానికి చేరేటప్పటికీ 12:07, మోక్షకాలం అంటే చివరి అంత్యమ కాలం అనేటప్పటికీ, ఇది గ్రహణం ముగింపు వచ్చేటప్పటికీ 1:53. మరి ఒక గ్రహణం గనక సంభవించేటప్పుడు గ్రహణం యొక్క ప్రభావం అంటే ఆ గ్రహణం సంభవిస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి వచ్చేటటువంటి అగ్నిల లోహిత కిరణాల యొక్క ప్రభావం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కనుక చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. అసలు ఆ సమయంలో అంటే ఉదయం 10:24 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు కూడా గర్భిణీ స్త్రీలు ఒకే చోట ఉండటము, వీలైతే కదలకుండా ఉండటం కూడా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యకిరణాలు పడకుండా ఉండేలా చూసుకోవటం చాలా మంచిది. ఇంకా ఈ గ్రహణం అనేటటువంటిది మిథున రాశిలో జరుగుతున్నటువంటి కారణం చేత కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు, రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వారు, మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు, ఆరుద్ర పునర్వసు పుష్యమి నక్షత్రాలలో జన్మించినటువంటి వారు పొరపాటున కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇంకా వృషభ రాశి వారు, మిథున రాశి వారు, ఆ తర్వాత కర్కాటక రాశి వారు కూడా గ్రహణాన్ని చూడకుండా ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచిది. ఇక గ్రహణ సమయంలో మనం ఎటువంటి నియమాలు పాటించాలి? సహజంగా గ్రహణం గనక జరుగుతూ ఉంటే అసలు అన్ని రకాలైనటువంటి అన్ని దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు. కారణం ఏమిటంటే ఆ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి వస్తుంది. ఆ సమయంలో చేసేటటువంటి అంటే మనం వ్యక్తిగతంగా చేసుకునేటటువంటి పూజలకు చాలా విశిష్టత ఉంటుంది. ఆ సమయంలో మనకి అంటే గుళ్ళే మూసివేస్తారు కాబట్టి ఆ సమయంలో మనం ఇంట్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు కనుక ఉంటే కదలకుండా ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు కనుక ఉంటే సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఇంకా మనము ఇంట్లో నిల్వ ఉంచుకునేటటువంటి పచ్చళ్ళు కానీ, లేదా ఆహార పదార్థాల మీద కానీ, లేదా మనము తినేటటువంటి తినుబండారాల మీద కానీ దర్భ అంటే దాన్ని రెల్లు గట్టి అంటారు, ఆ దర్భను కనుక వేసినట్లయితే మనకు అంటే శాస్త్ర ఇది మనము మనకు శాస్త్రం చెప్పినటువంటి విషయం ఇది, శాస్త్రార్థం గనక దర్పను గనక వేసినట్లయితే ఆ అతినీల లోహిత కిరణాల యొక్క ప్రభావం, అల్ట్రావయోలెట్ రేస్ యొక్క ప్రభావం వాటి మీద పడకుండా ఉంటుంది. ఎప్పుడైతే గ్రహణం సంభవిస్తుందో ఆ వచ్చేటటువంటి కిరణాల యొక్క ప్రభావం వలన విషపు అంటే ఆ కొంత విషతుల్యం అవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో గ్రహణం జరిగినటువంటి సందర్భంలో గర్భిణీ స్త్రీలు కనుక బయట తిరిగినట్లయితే పుట్టినటువంటి పిల్లలకు గ్రహణం మురి అని పెదాలు వంకరపోవటం అనేవి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా వీలైతే మీరు ఒక దర్భ ముక్కను చేతితో పట్టుకోవడం కానీ, లేదా దిండు కింద పెట్టుకోవడం కానీ చాలా మంచిది. తినేటటువంటి ఆహార పదార్థాలలో కానీ, తాగేటటువంటి నీటిలో కానీ, నిల్వ ఉండేటటువంటి పచ్చళ్ళలో కానీ చక్కగా ఇవి ఈ దర్భను వేయటం చాలా మంచిది. ఇంకా ఈ గ్రహణం ప్రారంభం కంటే ముందు ఇంట్లో చక్కగా శుచిగా స్నానం చేయటం చాలా మంచిది.
మరలా గ్రహణం అయిపోయిన తర్వాత మరలా శుచిగా స్నానం చేసేసి ఇల్లు మొత్తాన్ని చక్కగా కడుక్కొని ఇంట్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాల మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని అప్పుడు వాటి మీద పసుపు నీళ్లు వీలైతే ఆవు పంచితం కూడా చల్లి అప్పుడు మనము దీపారాధన చేసుకుంటే అది సంప్రోక్షణ చేసినటువంటి విధంగా ఉంటుంది. మనము చూస్తూ ఉంటాం గ్రహణ సమయంలో సహజంగా ఏమీ తినకుండా ఉండటం మంచిది, కానీ ప్రస్తుతం గనక కొంతమంది అంటే విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరిని కూడా తప్పపట్టడానికి వీల్లేదు, వారు చెప్తున్నది ఏంటంటే తినటం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదంటారు. కానీ మనకంటే పూర్వీకులు, మన కంటే పెద్దవాళ్ళు, మహర్షులు ఎంతో అనుభవంతో వారు రంగరించి కాచి వడబోసినటువంటి జీవిత సత్యాలు మనకు చెప్పారు. తినకుండా ఉంటే మంచిది అని ఎందుకు చెప్పారంటే గ్రహణ సమయంలో డైజెషన్ పవర్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, కనుక ఆ సమయంలో తినకుండా ఉండటం మంచిది. ఇది ఎవరిని ఖండించడానికి చెప్తున్నది కాదు, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది, నేనైతే శాస్త్రాన్ని నమ్ముతాను కాబట్టి శాస్త్రార్థం ఆ గ్రహణం జరిగేటటువంటి సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు భుజించకుండా ఉండటం చాలా మంచిది. ఇక మిగిలినటువంటి నియమాలు ఏం పాటించాలి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి కూడా మీ రాశిని బట్టి గ్రహణం ఏ స్థానంలో జరుగుతున్నది, మీకు ఎటువంటి ఫలితం కలగబోతున్నది, దానివలన మీరు ఆ వచ్చేటటువంటి ఫలితం చక్కగా అనుకూలంగా మారటానికి మీరు ఎటువంటి మంత్ర పఠనం చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి అన్ని రాశుల వారికి అక్కడ మంత్రం ఒకటి పెట్టాను. ఆ మంత్రాన్ని గ్రహణ సమయంలో కనుక పారాయణ చేసినట్లయితే చాలా మంచిది. ఇంకా ఎవరైతే చీడపీడలతో బాధపడుతున్నారో, దృష్టి దోషంతో బాధపడుతున్నారో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఆ రోజు మీరు ఒక గుప్పెడు దర్ప తీసుకొచ్చి చక్కగా మీ ఇప్పుడు మీ రాశికి తగినటువంటి మంత్రంతో ఆ రోజు జపం చేసుకొని పూజ చేసుకొని గ్రహణం అయిపోయిన తర్వాత కనుక ఆ దర్పను మీ ఇంటి గృహద్వారానికి సింహద్వారానికి కనుక లోపలి వైపు కనుక కట్టినట్లయితే చక్కగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కూడా కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనకు అత్యంత పవిత్రమైనటువంటి వస్తువులు దర్భ, ఆ తరువాత నువ్వులు, తులసి ఆకులు, ఈ మూడు కూడా అత్యంత పవిత్రమైనటువంటి వస్తువులు. ఈ మూడు వస్తువులను గ్రహణ సమయంలో అట్టి పెట్టుకోవటం కూడా చాలా చాలా మంచిది. ఇవి గ్రహణ సమయము, గ్రహణ సమయంలో మనం పాటించవలసినటువంటి నియమాలు, గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి నియమాలు అనేటటువంటి వీడియో. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.